శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతియే నమ కార్తీక దామోదర స్వామినే నమ కోటి దీపోత్సవం ఆరంభం ఇది ఈనాటి విశేషం జన్మజన్మన పుణ్యఫలం ఫలితంగా కార్తీక మాసంలో దీపారాధన చేసే అదృష్టం మానవ జన్మ ధరించిన కారణంగా నేడు మనకు లభిస్తున్నది దీపం వెలిగించడం మానవుడికి మాత్రమే సాధ్యమైన విషయం అందులోను వివేకం కలిగి ఆ దీపారాధన కార్తీక మాసంలో సాయంత్రం వేళ కోటి దీపోత్సవ సంరంభ సంబురాలలో మనం కూడా ఒక దీపం వెలిగించడం ఒక్క దీపానికి లభించేటటువంటి కోటాను కోట్ల 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 కాంతి కిరణాలలో వెలుగులలో మనం వెలిగించిన దీపం కూడా ఆ దీపాల సరసన చేరి కోటి దీపాలను వెలిగించిన పుణ్యఫలం మనకు అందించేటటువంటి విశేషమైనటువంటి కార్తీక దీపోత్సవం కోటి దీపాల ఆరంభం కోటి దీపోత్సవ సంబరాల ఆరంభం ఇది ఈనాటి విశేషం కార్తీక మాసమే నియమాల మాసం కార్తీక శుద్ధ పాడ్యమి బలిపాడ్యమి అన్న పేరిట ప్రసిద్ధం విశేషంగా ఈ రోజున గోవర్ధన పర్వతం అనే పేరిట ముంగిలిలో గోమయంతో ఆవు పేడతో చక్కగా పర్వతాకారంగా ఒక రూపాన్ని సిద్ధం చేసి వాకిలిలో ఉంచి చుట్టుపక్కల కూడా దీపాలు వెలిగించి పసుపు కుంకుమ పుష్పముల చేత ఆ గోవర్ధనగిరిని పూజించి శ్రీకృష్ణ పరమాత్ముడిని మనస్సులో ధ్యానం చేసి తదుపరి ఆ గోవర్ధన పర్వతం పేడ ఆవు గోమయం ఐ భాగంలో కాసిన్ని పాలు చిలకరించాలి తులసి కోట బృందావనం వద్ద సాయంత్రం వేళ దీపాలు వెలిగించి గోవు పాదాలను లిఖించి పిల్లన గ్రోవి ముగ్గుపిండితో రూపం కనిపించే విధంగా చిత్రించి తదుపరి ఆ తులసి కోట వద్ద చిన్న వెండి కిందెలో కాసిన్ని పాలు పోసి వరి పేలాలు ఆ పక్కన ఉంచి రెండు చేతులు జోడించి శ్రీకృష్ణ మమ అని స్తోత్రం చేయాలి పూర్వకాలంలో బలిచక్రవర్తి ఈ ప్రపంచమంతా కూడా పరిపాలించేటటువంటి కాలంలో దేవతలు ఆ బలి విధ్వంసకారకం కారకపోయినా బలిని చూచుకొని అతని అనుయాయులైనటువంటి దైత్యులు చేసేటటువంటి కిరాతకాలను చూచి భరించలేక సహించలేక శ్రీమన్నారాయణమూర్తిని శరణు వేట్టడంతో ఆ వామన అవతారాన్ని ధరించి అతిథి కశ్యపులకు కుమారుడిగా వామనుడిగా జన్మించి బలిని పాతాళానికి పంపించిన అనంతరం ఆ బలిచక్రవర్తి నా రాజ్యం ఎలా ఉన్నదో చూచే అవకాశాన్ని రోజున నాకు కలిగించవలసింది అని వేడుకొనగా ఆ రోజు ఈ రోజు అని పురాణ కథనాలు ఇలా వివరిస్తాయి అలాగే నందుడు గోపాలకులు అందరూ కూడా గోవర్ధన పర్వతాన్ని పూజించే నిమిత్తమే కృష్ణ పరమాత్ముడిని అడగగా పరమాత్ముడు ప్రకృతిని పూజించాలి పర్వతాన్ని కాదు సుమ అంటూ కొండలు చెట్లు నీళ్లు నదులు పర్యావరణ పరిరక్షణ ఏ విధంగా మనం చేయాలో బోధించే నిమిత్తమే చూపినటువంటి క్రీడా కళాపాలలో గోవర్ధనోద్ధరణం కూడా ఒకటి గోవర్ధనధారి కృష్ణ పరమాత్ముడిని ఈ రోజున మనసులో స్మరించుకుని కోటి దీపోత్సవ కాంతులలో ప్రతిఫలించే విధంగా ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే ప్రయత్నం చేద్దాం పరోక్షంగా మన మన గృహాలలో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూచి తదుపరి మన గృహాలలో సైతం దేవతారాధన చేసేటటువంటి చోట అలాగే తులసి కోట బృందావనాల వద్ద సైతం దీపాలు వెలిగించి కోటి దీపోత్సవాల కాంతుల సరసన మనం వెలిగించిన దీపం కూడా ప్రతిఫలించే విధంగా ఏర్పాట్లు చేద్దాం బలిపాడ్యమి కార్తీక మాసం మొదటి రోజు విశేషంగా ఇలా యమాల మాసంగా చెప్పేటటువంటి నేపథ్యంలో దీపాల కాంతులకు ప్రత్యేకమైన అనువైనటువంటి మాసం అలాగే ధర్మాన్ని ఆచరించాలి ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకోవాలి కాళీయ పని అనేటటువంటి మిష పేరిట నీటి నిల్వలను కాపాడుకోవడం గోవర్ధన పర్వతాన్ని చికి చికిన వేలిన అలా ఎత్తిపట్టి రా తల్లి రమ్ము తండ్రి అందరినీ ఆహ్వానిస్తూ నన్ను ఆశ్రయించిన వారిని నన్ను శరణ వేడిన వారిని నేను కాపాడుతాను అనేటటువంటి బోధ చెయ్యడమే గోవర్ధనోర్ధన పర్వతానికి సంబంధించిన ఈ కథలో ఈ వ్రతంలో ఈ నియమంలో ఉన్నటువంటి అంతరార్థం ధర్మ ప్రబోధంతో ధర్మాచరణతో ప్రత్యేకంగా ప్రవచనకారులు బోధించేటటువంటి విశేష ధర్మాలతో ప్రతిరోజు కూడా ప్రదోష సమయం కీర్తివంతంగా ఆధ్యాత్మికంగా ఆనందకరంగా ఆరోగ్యదాయకంగా కోడి దీపోత్సవకాంతుల సంబురాలలో మనం కూడా పాలు పంచుకుంటూ దీపాలు వెలిగిద్దాం కార్తీక మాసాన్ని శుభకర మాసంగా మరింత విశేషంగా శోభాయ మాసంగా దీపకాంతులతో ఆరంభం చేద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం ఈనాటి విశేషం బలిపాడ్యమి తులసి కోట బృందావనం వద్ద గోమయంతో చాణూర ముష్టికులను అనే రూపాలను సైతం సిద్ధం చేసి పూజించడం సంప్రదాయం ఆచార విధానం యథాశక్తి మన మన గృహ ఆచారాలకు లోబడి కార్తీక మాస నియమాలను అనుసరిద్దాం దీపాలు వెలిగిద్దాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు